యెహోవా నాకు వెలుగును రక్షణయు నై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోర్చున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తోత్రగానము చేసేదను. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపు, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదునని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపం చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపు, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపు. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కు వారును నీ మీదికి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. కూర్చుందాం. ఈ కీర్తనలో మొత్తం ఎన్ని ఉన్నాయండి? 14 వచనాలు ఉన్నాయి. అయితే ఈ కీర్తన ఎప్పుడు రాశారు అంటే, దావీదు గారు సౌలు దావీదుని తడుముతున్నప్పుడు రాశారని కొంతమంది అంటారు. అబ్షాలోము దావీదుని తరుముతున్నప్పుడు దావీదు గారు ఈ కీర్తన రాశారని కొంతమంది అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. అయితే ఇక్కడున్న 14 వచనాలలో 6 వచనము వరకు విశ్వాసము గురించి చెప్పబడి ఉంటుంది. 1వ వచనం దగ్గర నుంచి 6 వచనం వరకు, 7 వచనం దగ్గర నుంచి 14 వచనం వరకు భయంతో రాసిన కీర్తనగా ఈ కీర్తన కనపడుతుంది. మొదటి భాగము విశ్వాసంతో రాశారు, 2వ భాగము భయముతో రాశారు. అందుకని కొంతమంది ఏమంటారంటే ఈ కీర్తన ఒకరు కాదు ఇద్దరు రాశారు, లేకపోతే దావీదే వ్రాసిన రెండు కీర్తనలుగా రాశారు, దీన్ని మెర్జ్ చేశారు, కలిపేశారు, విశ్వాసము భయము రెండు కలిపారు. అందుకని ఈ 27వ కీర్తనలో సగభాగం విశ్వాసము గురించి సగం భయం గురించి చెప్పబడి ఉంటుందని. ఏది ఏమైనా ఈ కీర్తన మనం ఆరాధించుకోవడానికి, దేవుణ్ణి చేరటానికి, దేవుని దగ్గర నుంచి ధైర్యాన్ని పొందుకోవటానికి చాలా ఉపయోగపడే కీర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ దినాన ఒకటో వచనం దగ్గర నుంచి 6 వచనం వరకు మనం చూద్దాం విశ్వాసము గురించి. ఏ విషయాల్లో దావీదు గారు దేవుని యందు విశ్వాసం ఉంచారు? విశ్వాసం రావాలి అని అంటే మనం ఏం చెయ్యాలి? ఈ కీర్తన బట్టి విశ్వాసం రావాలంటే మనం ఏం చెయ్యాలి? 1వ వచనం చూసుకుంటే గడిచిన కాలంలో అంటే ఇంతవరకు అయిపోయిన దినాలలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? పలానా సమయంలో దేవుడు నాకు మంచి కార్యం చేశాడు, పలానా సమయంలో దేవుడు నన్ను తప్పించాడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు, నా మనసు బాగోలేకపోయినప్పుడు, నా ప్రాణం బాగోలేకపోయినప్పుడు ఆయన వాక్యము చదవగా నేను తెప్పరిల్లాను అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనలో విశ్వాసము పెరుగుతుంది. అందుకే దావీదు గారు ఏమి రాశారు అక్కడ? యెహోవా వెలుగు రక్షణ అయి ఉన్నారు, నేను ఎవరికి భయపడుతును? యెహోవాయే నాకు ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరుతును? ఇది గతించిన కాలంలో విశ్వాసం పెరగటానికి చెప్తున్నానండి. మొదటి వచనం అయిపోయిన కాలంలో జరిగిన సంఘటనల గురించి మనం ధ్యానించుకుంటూ ఉండాలి. ఒడ్డుకు వచ్చిన తర్వాత తెప్పన మనం పక్కన పెట్టకూడదు. మన స్థితి ఏంటో మనం మర్చిపోకూడదు. ఒకవేళ మా దేవుని కృప, ఏసై కృప, దేవుని కృప, దేవుడు ఆశీర్వదించి మంచి స్థానానికి తీసుకెళ్ళినా
మన బిగినింగ్ ఎక్కడి నుంచి అనేది మనం మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయాము అని అంటే ఇక మనకంటే దుర్మార్గుడు పాపి ఇంకొకరు ఉండరు అన్నమాట. మన స్థితి ఏంటి? ఆయన దగ్గర రక్షణ పొందకముందు మనమందరము పాపులము, దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేక దుర్బీజులము. బైబుల్లో ఉంటుంది, మీరు దుర్బీజులు అంటే జీవము లేని వారు, పనికిరాని వారు, అర్హత లేని వారు. కానీ ఎప్పుడైతే ఆయన మనకు వెలుగయ్యారో, ఎప్పుడైతే ప్రాణదుర్గం అయ్యారో, ఇక మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. నా విశ్వాసం యొక్క కర్త అయిన ఆయన వైపు చూస్తే సరిపోతుంది. మనందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు ఆస్తి పంచుకుని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆఖరికి ఆహారం తింటానికి కూడా లేని పరిస్థితిలో పందుల దగ్గరికి వెళ్ళి పందుల పొట్టు తింటా కాలం గడుపుతూ అప్పుడు ఆలోచిస్తున్నాడు, అరే నా తండ్రి దగ్గర పని వారందరూ చాలా మంచిగా ఉన్నారు, వారందరూ మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి ఆహారం తింటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళే అంత సంతోషంగా ఉన్నప్పుడు నేను ఆయన కుమారుని అయ్యాడు, నేను ఇక్కడ పందుల దగ్గర ఎలా ఉంటుందండి? పందుల తొట్టి దగ్గర ఎలా ఉంటుంది? భయంకరమైన బురద, భయంకరమైన వాసన, అసలు భరించలేని పరిస్థితి. ఆ పందులు అక్కడ తింటా ఉంటే ఒకవేళ ఆయన ఏ 5 అడుగులో 6 అడుగులో ఉన్నాడనుకో, తినాలంటే ఏం చేయాలి? అక్కడ మోకరించడమో కూర్చోవటమో ఏదో చేయాలి. అంటే ఎక్కడ మోకరించాడు ఏ గారు? పందులు పోసే పందులు ఆ విడుదల చేసిన మూత్రం దగ్గర, తర్వాత బురద దగ్గర, ఆ పెంట దగ్గర, దాంట్లో మోకరించే తింటున్నా సరే అది మూతి అలా కొట్టేస్తుంటుంది, అది ఊరుకుంటుందా, కొడతా. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో దిగజారిపోయి అక్కడి నుంచి ఆలోచిస్తున్నాడు, నా తండ్రి ఇల్లు ఇలా ఉండదే, నా తండ్రి ఇంటి దగ్గర పనివారందరూ చాలా సంతోషంగా ఉన్నారు, నా తండ్రి కూడా వారిని ప్రేమిస్తున్నారు, వారు కూడా నా తండ్రిని ప్రేమిస్తున్నారు, నేను వారసుని అయ్యుండి నేను ఇక్కడ పందుల దగ్గర ఉన్నాను, ఈ పందులు కూడా నన్ను పట్టించుకోవట్లేదని జ్ఞాపకం చేసుకుని సరే నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనకి ఎదురుగా ఉన్న ఆశీర్వాదం మీద విశ్వాసం కలుగుతుంది. మనం కూడా మన జీవితాలు ఏంటంటే మనము తప్పిపోయిన కుమారుడికి ఏమాత్రం తక్కువగా ఉండి ఒక రకంగా చూసుకుంటే ఆయన కూడా అసూయపడే అంత ఎత్తులో మనం ఉంటారు, నన్ను మించిపోయారు మీరు అన్నట్టుగా ఉంటాం మనం. అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకు జరిగిపోయిన కార్యాలు ఎన్నో మేలులు చేశారు. 2019-2020 కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అనేకులు వెళ్ళిపోయారు, కానీ మనం మాత్రం ఏదో రకంగా దేవుని కృపలో మనం సజీవులుగా ఉన్నాం. వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం మనలను మర్చిపోలేదు. మనల్ని మర్చిపోని దేవుడు మనల్ని సజీవులుగా ఉంచారు కాబట్టి ఇక అంతకు మించి ఏ తెగులు వచ్చినా సరే దేవుడు మనలను బ్రతికిస్తారు. ఆ విశ్వాసంతో మనం బ్రతకాలి, దేనికి భయపడవలసిన అవసరం లేదు. 2వ వచనం, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లిపోయారు, కూలిపోయారు. శత్రువులు వచ్చినప్పుడు దావీదు గారి జీవితంలో దేవుడు ఏం చేశాడో, ఎలా యుద్ధం చేశాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. విశ్వాసము పెరగాలంటే గతించిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. 2వది, ఆపద వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన నిలవబడి ఆయన కుడిహస్తంతో, దక్షిణహస్తంతో, భీకరహస్తంతో మనల్ని పట్టుకుని ఆయన మనల్ని ఎత్తుకుని మన శత్రువులతో యుద్ధం చేసినప్పుడు వారు ఏమైపోయారట? తొట్రిల్లి కూలిరి. మన శత్రువులు, ఆ శత్రువు ఎవరైనా అవ్వచ్చు. దావీదు మీదకి చాలామంది శత్రువులు వచ్చారు, సొంత కొడుకే లెగిసి వచ్చాడు, సొంత పిల్లనిచ్చిన మామే లెగిసి వచ్చాడు. ఎంతమంది లెగిసి వచ్చినా ఈయన గారు ఏంటనుకున్నారు అని అంటే దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడున్నాడు, ఇంట్లో వాళ్ళే వీళ్ళందరూ. ఇప్పుడు సౌలు గారు ఎవరండి? పిల్లనిచ్చిన మామ. అబ్షాలోం ఎవరు? పుట్టిన కొడుకు. వీళ్ళందరూ, తర్వాత ఐతియోపియాలు ఎవరు? మంత్రివర్గంలో ప్రధానమంత్రి గారు. వీళ్ళందరూ చుట్టూ ఉన్నవారే. అందుకే అంటాడు దావీదు, వీరందరూ నా నెలవరులే, నా దగ్గర భోజనం చేసిన వాళ్ళే, నా భోజనం దగ్గర ఉన్నవారే నన్ను గుండెల మీద తన్నేశారు. అయినా కానీ ఈయన దేవుడికే చెప్పాడు ఏమని, యెహోవా నీవు నాకు వెలుగు, యెహోవా నీవు నాకు ప్రాణదుర్గము. అందుకే ఈ కీర్తనలో ఒక మాట ఉంటుంది, తల్లైనా మర్చిపోవచ్చు, 10వ వచనం, నా తల్లిదండ్రులైనా నన్ను మర్చిపోవచ్చు, ఆయన మాత్రం మర్చిపోయే దేవుడు కాదు, చేరదీసే దేవుడు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మన హృదయ వేదన ఎవరికి చెప్పుకోలేము. చుట్టూ అంగబలం ఉన్నా, అర్ధబలం ఉన్నా, ఏ బలం ఉన్నా మన మనసులో మాట ఒక్కొక్కసారి మనం ఎవరికి చెప్పుకోలేము. అప్పుడు తండ్రి మరిచినా, తండ్రి మరిచిపోయినా కానీ మనల్ని మరిచిపోని దేవుడు మాత్రం ఒకరున్నారు.
ఆయన మనకు వెలుగైన దేవుడు, ఆయన మనకు ప్రాణదుర్గమైన దేవుడు, మన శత్రువులను తోలజేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మూడవ వచనం, మొదటిది విశ్వాసము పెరగాలి అని అంటే గడిచిన కాలంలో జరిగిన మేలులు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది విశ్వాసము పెరగాలి అని అంటే మన శత్రువులను దేవుడు ఎలా కూల్చారనేది మనం తెలుసుకోవాలి. ఆ మూడవ వచనం, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినా గాని నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం వచ్చినా గాని దీనిలో నేను ధైర్యం విడవకుండా ఉంటాను. దేవునికి స్తోత్రం. మొదట విశ్వాసము పెరగాలి అని అంటే గతించిపోయిన కార్యాలు గుర్తు చేసుకోవాలి. రెండవది శత్రువులు మన మీదకు వచ్చినప్పుడు మన పక్షాన దేవుడు యుద్ధం చేసిన విధానం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది వాగ్దానాల మీద దేవుని మన దేవుడిచ్చిన వాగ్దానం మీద మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవుడు ఏమని చెప్పాడు? నేను నీ పక్షమున యుద్ధం చేస్తాను, యుద్ధం చేసేవాడిని నేనే. నీకు వచ్చిన కష్టాలు కానీ, నీకు వచ్చిన శత్రువులు కానీ, నీకు విరోధంగా నిరూపించబడిన వారు కానీ నా కొడుకుగా నీ మీదకి వచ్చారు కాబట్టి తండ్రిగా నాకు వ్యతిరేకంగా వారు వచ్చినట్లే యుద్ధము నాది. దావీదు గారిని అభిషేకించడానికి సమూయేలు గారు వెళ్ళారు. వెళ్ళి ఎలా అభిషేకించాడు? తైలపు కొమ్ము నూనెతో నింపుకుని వారందరూ చూచుచుండగా దేవుడు సాక్ష్యమిస్తున్నాడట. ఏమని? ఇతడే నేను కోరుకున్నవాడు. మనుషులు పైరూపమును చూస్తారు, మనుషుల్ని చూస్తారు, కానీ నేను హృదయమును అంతరంగమును చూచేవాడిని. ఇతనే నేను కోరుకున్నవాడు, ఇతను అభిషేకించని దేవుడు సాక్ష్యం చెప్తుండగా ఇక్కడ కింద యాజకుడు ఆ మాటను విని అభిషేకించుచుండగా అభిషేకింపబడిన వ్యక్తి దావీదు. ఎందుకు అభిషేకించబడ్డాడు? ఈయన రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు, అంతేనా? లేకపోతే గొర్రెల కాపరిగా ప్రమోషన్ ఇచ్చాడేమన్నా? ఇప్పుడు దాకా గొర్రెల కాపరి అలా తిరిగేవరో, అప్పుడు గొర్రెల మీద నువ్వు మేనేజర్ విని ప్రమోషన్ ఇస్తారు కదండి. అప్పుడు దాకా పనిచేసిన వాళ్ళకి ఏమిస్తారు? ఫ్లోర్ మేనేజరు, తర్వాత ఇంకో మేనేజర్ ఏదో ఇస్తారు కదా. నీకు ప్రమోషన్ ఇస్తుందని అనలేదు. నువ్వు ఏకంగా ఏమైపోతావు? ఈ గొర్రెలు కాదు అబ్బాయి, నువ్వు కాయాల్సిన గొర్రెలు ఇంకా ఉన్నాయి. ఆ గొర్రెల మీద నిన్ను రాజుగా చేయటానికే ఈ అభిషేకం. నాకు మారుగా నేను పరిపాలిస్తుంటాను, నాకు మారుగా భూలోకంలో నువ్వు పరిపాలించే వ్యక్తిగా ఉండాలని దావీదుని దేవుడు ఎప్పుడు అభిషేకించాడు? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే, గొర్రెల రొచ్చువాసన వస్తున్నప్పుడే, పాపపు కంపు కొడుతున్నప్పుడే అప్పుడు అభిషేకించాడు. కాబట్టి దేవుడు అభిషేకించాడు అని వాగ్దానం ఇచ్చాడు అని అంటే ఎదురుకుండా సౌలు వచ్చినా యుద్ధం ఎవరు చేస్తారు? అందుకే అక్కడ ఉంటుంది యుద్ధము రేగినను. ఉందండి, ఒకసారి మళ్ళా చదువుదాం. మూడో వచ్చిన నాతో యుద్ధం చేయటకు దండు దిగినను, ఒకవేళ సౌలు దండును వేసుకొచ్చినా గానీ నా హృదయం భయపడదు. ఏం భయపడక్కర్లే, ఎందుకంటే దేవుడు నన్ను అభిషేకించిన వాడు దేవుడే. చెప్పలమ్మ, నన్ను అభిషేకించిన వాడు దేవుడే. దేవుడే. తర్వాత నా మీదకి యుద్ధం రేగినను, నేను దీనిలో ధైర్యం విడవకుండను. ధైర్యం విడవకుండా ఉంటారు. ఎందుకు అని అంటే నన్ను అభిషేకించింది దేవుడు, వీళ్ళు ఎంతమంది వచ్చినా నా ప్రాణం మాత్రం పోదు. అర్థమవుతుందా? అది వాగ్దానం. మొదటిది గతించిన కాలంలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది శత్రువుని ఎలా దేవుడు జయించాడనేది జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని తీసుకొచ్చి పనికిరాని మిమ్ములను, చేతగాని మిమ్ములను, ఏ అర్హత లేని మిమ్ములను, మరణపాత్రులమైన మిమ్ములను రాజులైన యాజక సమూహముగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలని కానీ ఏ అదేం ఉండదు. చెప్పాలి, మనం పనికిరాని వాళ్ళం. దేవుడు ఏం చేశాడు? రాజులైన మీరు, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మీరు రాజులు యాజకులు, రాజులు యాజక సమూహం మనం. కాబట్టి ఎవరొచ్చినా కానీ మన రాజరికాన్ని తీలేరు, ఎవరొచ్చినా కానీ మన యాజకత్వాన్ని తీలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వస్తారు రకరకాలుగా మార్గంలో, మనం నడుచుకుంటా వెళ్తుంటే కుక్కలు వస్తాయి, పంది కుక్కలు వస్తాయి, రకరకాలు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు మా వాటిని చూసి ఎర్ర ఈ కుక్క ఎదురు వచ్చిందిరా వెనక్కి వెళ్ళిపోతాను, పిల్లలు ఎదురు వచ్చిందిరా అది వెనక్కి వెళ్ళిపోతాను, నువ్వు రాజు ఎలా అవుతావు? కనీసం బంటువు కూడా కాదు, ద్వార పాలకుడువి కాదు, గేటు కీపర్వి కాదు, నువ్వు ఎవరివి కాదు. అసలు దేవుడు చెప్తున్నాడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు, మీరు రాజులు యాజక సమూహం. సౌలు వస్తే ఏంటి, అభిషాలోము వస్తే ఏంటి, అయితోపోయిలు వస్తే ఏంటి, ఇంకో దండు వస్తే ఏంటి, ఏమొచ్చినా కానీ నీకు ఒక వాగ్దానం, నువ్వు రాజు రబ్బాయి. దావీదు గారికి చెప్పాడు నువ్వు రాజువి. ఆయన ఏమనుకున్నాడు? ఎవరు వచ్చినా కానీ నేను రాజుని. దేవుడు చెప్పాడు వీళ్ళు ఎంత ఎంతకాలం ఉంటారు, అలా రాజు అయ్యాడా లేదా? 40 సంవత్సరాలు సువర్ణ యుగం. అలాగే మన జీవితంలో కూడా విశ్వాసం పెరగాలి అని అంటే మన వాగ్దానాలు, దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాలన్నిటిని మించి యేసుక్రీస్తు ఆయన ఉన్నారు. నేను నీకు వెలుగును, నీకు ప్రాణదుర్గ, నీకేం కావాలి నీకు?
ఆయన ఉంటే వాగ్దానములన్నీ ఆయనలో అవునన్నట్టుగా ఉన్నాయి. ఆయన ఉంటే చాలు, ఉన్న వాగ్దానాలన్నీ అవునన్నట్టుగా ఉంటాయి. కాబట్టి దేనికి భయపడవలసిన అవసరం లేదు. నాలుగో వచనం చదువుదాం. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను, దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించాలని నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎందుకని ఈ మాట మాట్లాడాడండి? ఎందుకు ఈ వరం అడిగాడు దేవుని దగ్గర? ఎందుకు ఈ వాక్యం మనం చాలా సార్లు చదివి ఉంటాం, చాలా సార్లు చెప్పుంటాం. ఎందుకు ఆయన వరం అడిగాడు? ఎందుకు అని అంటే, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయవలసిన వారు లేవీయులు. ఒకవేళ పరిచారకులుగానైనా, యాజకులుగానైనా, ప్రధాన యాజకులుగానైనా దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రము లేవీ గోత్రం. వాళ్ళు తప్ప ఇంకొకరు అక్కడ పని చేయటానికి వీల్లేదు. ఒకవేళ మిగతా 11 గోత్రాల వారు వెళ్ళినా అక్కడికి వెళ్ళి వారు ఆరాధించుకుని వారు ఇచ్చే మొక్కుబళ్ళు చెల్లించుకుని వచ్చేసేయాలి. దావీదు గారు అంటారు, వారిది ఎంత భాగ్యము ప్రభువా, నువ్వు నాకు వెలుగువి దుర్గానివి. వాళ్ళు 24 గంటలు ఆలయంలోనే ఉంటున్నారు, నేను మాత్రం ఆలయంలో ఉండటానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నేను యోధా వంశంలో నుంచి వచ్చిన వాడను. నేను యాజక ధర్మం కానీ అక్కడ పరిచర్య చేయటానికి కానీ నన్ను వాళ్ళు ఒప్పుకోరు. నాకైతే నీ దగ్గర ఉండాలనే ఆశ. ఏం ఆశ అంట ఆయనకి? ఏం ఆశట? నీ ప్రసన్నత చూడాలని, ధ్యానించడానికి జీవిత కాలం అంతా, ఎప్పుడు? రాత్రి మగళ్ళు. ఎందుకు అని అంటే, కునుకక నిద్రపోక మనలను ఆఖరి శ్వాస వరకు, మనం ఒక చుక్కగా తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఆఖరి శ్వాస వరకు మనల్ని కాచి కాపాడి, మనల్ని పోషించి వృద్ధి కలుగజేసి సామర్థ్యం ఇచ్చి ఇంత చేస్తున్న దేవుడికి అప్పుడప్పుడు కాదు, జీవిత కాలం అంతా నీ సన్నిధిలో ఉండాలని నాకు ఆశయా. దేవా, వరాన్ని ఇవ్వవా అని దేవుని దగ్గర దావీదు గారు అర్థిస్తున్నారు. అయితే కొన్ని మెడిటేరియన్ కంట్రీస్ ఉంటాయి, వాళ్ళు ఏదన్నా కష్టం వచ్చిందంటే, ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చింది, ప్రాణహాని వచ్చిందంటే, వాళ్ళు దేవుని ఆలయంలోనికి, చర్చిలోకి వెళ్ళి దాక్కుంటారు. వారు ఒకవేళ ఎవరైనా వచ్చి చంపేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? చర్చిలోకి వెళ్ళిపోతారు. చర్చిలోకి వెళ్ళిపోయి చర్చి ఆ బలిపేట కొమ్ములు పట్టుకుని వాళ్ళు అక్కడ ఉండిపోతారు, అంతే. అక్కడ ఉండిపోతే బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చే ప్రసక్తి లేదు. బయట వాళ్ళు వెయిట్ చేయడమే, ఈయన ఎప్పుడొస్తాడో ఎప్పుడు కాల్చేద్దాం, ఎప్పుడొస్తాడో ఎప్పుడు కాల్చేద్దాం. ఈయన ఏమనుకుంటాడు? బయటకు వెళ్తే కాల్చేస్తారు, రబ్బే ఇక్కడే ఉందాం. అన్నం ఉన్నా లేకపోయినా, నీళ్లున్నా లేకపోయినా ఇలా పట్టుకుని, బాబు నీకు స్తోత్రం స్తోత్రం. ఎప్పుడు వచ్చింది ఈ స్తోత్రం? మరణము ఎదురుగుండా ఉన్నప్పుడు. అలాగే పాత నిబంధనలో కూడా ఆశ్రయ దుర్గములు అని ఉంటాయి. తప్పు చేసిన వాడు వెళ్ళి ఆశ్రయ దుర్గంలో ఆశ్రయం పొందాలి. ఆ లోపల ప్రహరీ లోపలే ఉండాలి. దాంట్లోంచి బయటకు వస్తే ఆయన చంపినా కానీ కేసు లేదు. కేసు అంటే ఆ రోజుల్లో వెళ్ళి తీర్పు తీర్చాల్సి సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాజు, యూదా వంశానికి చెందినవాడు, లేవీ వంశానికి చెందినవాడు కాదు. అయితే ఈయన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కంట్రీస్లో తప్పు చేసిన వాళ్ళు దేవుని ఆలయంలో కొమ్ములు పట్టుకోవాలి, బలిపీఠం దగ్గర పట్టుకోవాలి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, దావీదు గారి దగ్గర నుంచే వచ్చింది. దావీదు ఏం చేశాడు? నేను ఆశ్రయ దుర్గానికి వెళ్ళినప్పుడు ప్రభువా, నా తల్లి విడిచినా తండ్రి విడిచినా నాకంటూ ఎవరో లేకపోయినా, నాకంటూ అందరికి అందరూ ఉండొచ్చు, నాకంటూ ఎవరో లేకపోయినా నువ్వు ఉన్నావు, నీవే నా ఆశ్రయం అని వెళ్ళి దేవుని దగ్గర అలా ఉండిపోయాడు. ఆ కొమ్ములు పట్టుకుని, లేకపోతే బలిపీఠం పట్టుకుని. ఈయన ఉండే అర్హత లేదు, కానీ యూదుడైనా నాకెవరు లేరు ప్రభు, నువ్వే ఆశ్రయం కదా, నేను నీ దగ్గర ఉంటాను. దేవునికి స్తోత్రం. అందుకే కింద మాట ఉంటుంది, ఆపత్కాలంలో ఏషాలండి, ఏషాల ఎన్ని శాలలు ఉన్నాయి? ఎప్పుడన్నా ధ్యానించారా? బైబుల్లో కొన్ని శాలలు ఉన్నాయి. బైబిల్ చదువుతున్నారా? పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారా? పోని మీకు ఇష్టమైన శాలలు కొన్ని ఉన్నాయి దీంట్లో. వంటశాల, మనం వంటగది అంటాం, బైబిల్లో కూడా వంటశాల ఉంది. గుర్రంశాల, పాఠశాల. అపోస్తల కార్యములు 19:9. అపోస్తలుల కార్యములు. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అని ఒకని పాఠశాలలో. ఎక్కడికి వెళ్ళాడండి? తురన్ను అని ఒకని పాఠశాల. పాఠశాల, పాఠశాల.
ఎవరిని ప్రత్యేకపరిచారు? చదివారు కదా, దేవుని బిడ్డలు, జనసమూహం, శిష్యులను ప్రత్యేకపరచు. మనం ఏది పడితే చెప్పరాదు. శిష్యులను ప్రత్యేకపరచుకుని ఎక్కడికి వెళ్ళాడు? పాఠశాలకి వెళ్ళాడు. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి పాఠశాల ఏది? దేవుని యొక్క ఆలయము పాఠశాల. శాలలలో మొదటి శాల పాఠశాల, వంటశాల కాదు. వంటశాల కూడా ఉందా రిఫరెన్స్ చెప్పడం? మరి చెరశాల, వంటశాల, ఆయుధశాల, గుర్రాల శాల, మనం వాటిని గుర్తు చేసుకోకూడదు. నెగిటివ్ దగ్గరికి వెళ్ళిపోకూడదు, పాజిటివ్ దగ్గరికి రావాలి. పాఠశాల తర్వాత ఇంకా ఇక్కడే ఉంది కదండి పర్ణశాల. పర్ణశాల 27:5 పర్ణశాల ఎక్కడ ఎప్పుడు దాస్తాడు ఆయన? ఆపత్కాలం వచ్చినప్పుడు పర్ణశాల. నువ్వు పాఠశాలకు వెళ్తే నీకు ఆపత్కాలం అనేది వస్తుంది. దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? పర్ణశాలకు తీసుకెళ్తాడు. పర్ణశాలకు తరువాత నాటకశాల. అపోస్తల కార్యములు 19:29 అపోస్తలుల మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో. ఎక్కడికి వెళ్ళారు? నాటకశాల. నాటకాలు వేయడానిక ఏమండి? పౌలు గారు నాటకాలు వేసాడా? వాళ్ళు పట్టుకెళ్ళారు. వాళ్ళు పట్టుకెళ్ళారు. నాటకం వేయమనా? కొట్టడానిక కాదు. కాదు కాదు కాదు, ఆ కిందకి చదివితే వస్తుంది. నాటకశాలకు వెళ్ళింది. నాటకశాల అంటే ఇంగ్లీష్లో ఆడిటోరియం అని ఉంటుంది. ఆడిటోరియం, ఆడిటోరియంలో ప్రసంగించాలి అని అంటే ఆ స్పీకరు మంచి యోగ్యత కలిగినోడై ఉండాలి. ఇప్పుడు ఆడిటోరియంలోనే క్రైస్తవ సభ ఏర్పాటు చేశారు. ఒక పెద్ద స్టేడియంలో క్రైస్తవ సభ ఏర్పాటు చేశారు. అంత పెద్ద ఆడిటోరియంలో ప్రసంగం చెయ్యాలి అని అంటే చిన్న చిన్న చితక, ఇక నాలాంటి సేవకుడైతే వాళ్ళకి లెక్కే లేదు. చిన్న చితక సేవకులను తీసుకెళ్ళరు, పేరుగాంచిన సేవకులను తీసుకెళ్ళి అక్కడ మాట్లాడిపిస్తారు. ఇప్పుడు అప్పట్లోనే ఈ నాటకశాల అనే ఆడిటోరియంలో ఈయన వాక్యం చెప్పారు పౌలు గారు. అంటే ఆయన ఎలాంటి బోధకుడో ఒకసారి ఆలోచించండి, ఎంత జ్ఞానం కలిగినోడో ఆలోచించండి. ఆ జ్ఞానం కలిగిన ఆయన్ని నాటకశాలలోనికి తీసుకెళ్లారు. క్రైస్తవ జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పాఠశాల. తర్వాత ఎక్కడికి వెళ్తుంది? పర్ణశాల. పర్ణశాల నుంచి నాటకశాల. నాటకశాల అంటే వాక్యాన్ని చెప్పే స్థాయిలోకి రావాలి మనం. ఇక ఎంతసేపు నేను పాఠశాలలోనే ఉంటాను అని అంటే నువ్వు ఎదుగు బొదుగు జీవితము లేని ఒక వ్యక్తివి అనమాట. సంవత్సరం ఉన్నవాడు ఎలకాలం సంవత్సరం ఉన్నట్టుగానే ఉన్నాడనుకో, మనం ఏం చేస్తాం? హాస్పిటల్ తిప్పుతాం. తర్వాత ఇకమ్మ పెట్టేసేసి బాబు ఇది నా పరిస్థితి. అంగవైకల్యం కలిగినోడు, అంగవైకల్యం అని కూడా అనకూడదు, దివ్యాంగుడు అనాలి. అంగవైకల్యం అంటే అరెస్ట్ చేస్తారు, దివ్యాంగుడు అని చెప్పాలి. మనం ఎదుగుతున్నామా లేదా? పాఠశాల నుంచి మన నెక్స్ట్ స్టెప్ పర్ణశాలకు వచ్చామా? పర్ణశాల నుంచి నాటకశాలకు వచ్చామా? అంటే వాక్యం చెప్పే స్థాయికి వచ్చామా లేదా అది మనం చూసుకోవాలి. ఆ నాటకశాలకు వచ్చి నువ్వు వాక్యం చెప్తున్న తర్వాత దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? పరమగీత గ్రంథము 2:4 పరమగీత గ్రంథము అర్థం అవ్వాలందరూ హల్లెలూయా. ఏ తెలుగులోనే చెప్తున్నాను కదమ్మా, ఎందుకు అర్థం కావట్లేదు మీకు? పరమగీత గ్రంథము 2:4 ఆయన నన్ను విందుశాలకు. ఎక్కడ తీసుకెళ్ళాడు? విందుశాల. విందుశాల అంటే విందుశాలలో ఏముంటది? ఏడుపు, పళ్ళు కొరుకుటయ్యి ఉండునా? అట్లన రాదు. విందుశాలలో రకరకముల డిష్యులు ఉండును, రకరకాలు. మొన్న ఒక ఆయన ఎక్కడో కేవీఆర్ పెట్రోల్ బంక్ వెనకాల ఒక పెళ్లి జరుగుతుంటే 220 పెట్టారంట అక్కడ. 20 దోశలట. మరి ఎన్ని దోశలు ఎవడు తిన్నాడో, తిన్నావాడు పొట్టోడు పెట్టాల్సిన తర్వాత అని అన్నాను. 220 ఎక్కడే అలా అన్నా కడుపు నిండిపోద్ది కదండి. 220 కూరలు అంటక్క. మరి ఏమేమి కూరలు ఉండేశారు? గాడిద మాంసము, కుక్క మాంసము, ఈ మాంసాలన్నీ పెట్టారు. ఏం పెట్టారు? మొత్తానికి 220 అంట. ఒరే ఇంట్లో 2 వేసుకుంటే కడుపు నిండిపోతున్నారు అబ్బాయి. ఇంక 20 విందుశాలకు నడిపిస్తాడు మనల్ని. ఇక ఇక్కడ ఉన్న మనిషి 220 భోజనాలు పెడితే పరలోకపు తండ్రి సర్వ సంపదల గని సర్వ సృష్టికర్త ఆయన విందు భోజనం దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మధ్యాహ్నం 220 భోజనాలు చేసిన మళ్ళీ రాత్రికి ఆకలేస్తుందా? ఇది ఒకవేళ అజీర్తి చేసి బెడ్రూమ్ బాత్రూమ్ అయిపోయినా తెల్లారికి మళ్ళీ ఆకలేస్తుంది. పెట్టవే కాఫీ ఇవ్వే పొద్దున్నే నీరసంగా ఉంది అని. నేనిచ్చు ఆహారము తినువాడు
ఆయన విందుశాలకు వెళ్తే నో ఆకలి, చప్పట్లు కొట్టి ఆ దేవుడిని మహిమపరుద్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని శాలలు అండి? అంటే సందర్భాన్ని బట్టి నాలుగు చెప్పాను, ఇంకా చాలా చాలా శాలలు ఉన్నాయి. మీకు మీ దీని కొరకు ఒకసారి 142వ కీర్తన 7వ వచనం. ఈ శాల మనకు అద్దులండి, కానీ ఊరికే 142వ కీర్తన 7వ వచనం. ఏం శాలండి? చెరసాలలోకి వెళ్తే 1 2 3 4 5 6 7. ఎప్పుడు లెక్కెట్టారు మీరు? 7 అని చెప్తున్నాను. సరే, 7 దగ్గర ఆగి దేయటం అని చెప్తారా? 7 లెక్కటమే. చెరసాల ఆ శాల అక్కర్ల మనకి. ఫస్ట్ మనం పాఠశాలలోకి వెళ్దాం, అక్కడి నుంచి ఆయనే నడిపిస్తాడు, పర్ణశాలలోకి తీసుకెళ్తాడు, అక్కడి నుంచి నాటకశాలలోకి వెళ్తాం, అక్కడి నుంచి హిందుశాల. దేవుడు అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఈ విషయం తెలిసిన దావీది గారు అంటారు, ఆపత్కాలమున నీవు నన్ను పర్ణశాలలో దాస్తావు, తర్వాత జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నివాసం చేయుచున్నాను, ఆపత్కాలమున పర్ణశాలలో దాస్తావు, తన గుడారపు మాటున నన్ను దాచును. దాచును నీ దేవుని సంఘం పక్కనే ఉంటావు అంటే ఆయన పక్కనే. దేవుని సంఘంలో ఏముంటుంది? కీర్తన 26:8 ప్రకారము యెహోవా ఉంటారు, ఆయన తేజోమహిమ ఉంటుంది. ఇక్కడ ఈ పక్క పక్కనే ఉంటావు అంటే దేవుని సన్నిధిలోనే నువ్వు తిరుగాడుతూ ఉంటావు. తర్వాత ఎక్కడ ఎక్కిస్తారండి? ఈయన గారు ఎక్కడ ఉన్నాడు అసలు ఫస్ట్ అండి? గొర్రెలు కాసుకుంటా అడవుల్లో కనీసం ఓ నరిసిన పలికే వాడు ఉండడు, గొర్రెలు పలకడం అంటాం తప్ప, అంతే కదా. గొర్రెలే బొరుకుతాయి, మనుషులు ఎవరు పలకరు. అలాంటి ఆయన్ని తీసుకెళ్లి ఆశ్రయ దుర్గం మీద ఉండి ఇలా చూస్తే చాలు, చిత్తం మహాప్రభు ఏం కావాలి అని అడుగుతారు. ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మనం విశ్వాసం మీద, విశ్వాసమునకు కర్త అయిన ఆయన మీద ఆధారపడిపోతే నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెడతాడు, అక్కడే పెడతాడు. ఇంకా నువ్వు మళ్ళీ కిందకి అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలా? ఏమండి, ఇప్పుడు మనం రైల్లో వెళ్తున్నాం, ఒరిస్సా అటువైపు రైల్లో వెళ్తే, బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తే ఎటు చూడండి, ఇలా పెట్టి చూస్తే చెట్టులు లేని ఎర్ర నేల, కనుచూపంత ఎర్ర నేల, బీడు భూమి ఏం ఉండదు. మనం అలాగ ఒక 40-50 కిలోమీటర్లు వెళ్ళామనుకో, మనకి బోర్ కొడుతుందా కొట్టదు, ఇదేంద్రీ ఇది, నేనే ఒంటరి ఉండనుకుంటే ఈ బీడు భూములు, ఈ తలకాయ నొప్పి, వ్యాపారం, ఇదంతా ఏంటి అనుకుంటాం. అలా కాకుండా కొండలు, లోయలు, చెట్లు, చేమలు, చెలగీర్లు ఎన్ని ఉన్నాయనుకో, ఇటు చూడు ఇటు చూడు, మనం ఊటీ గీటీ వెళ్ళిపోయి పొట్టలు గట్ర ఎందుకు తీసుకుంటాము? ఆ చెట్లని పొట్టలని మన దగ్గర లేవనా? కానీ అదొక సంతోషం. జీవితంలో కూడా ఎప్పుడు అలాగే ఎప్పుడు స్వీటు 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 తీపి 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 తినగా 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 ఏమగును, అప్పుడు కాకరకాయ కూర గుర్తు వచ్చును, అంతే కదా. అలాగే సుఖం 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 బోర్కుంటుంది, అప్పుడు లోయ రావాలి. ఆమేన్. అదే దేవుడిచ్చే పర్ణశాల. నువ్వు ఎప్పుడు సింహాసనం మీద ఉన్న కింద చూసుకుంటావు, లోయ అనేది ఒకటి ఉంది రోయ్. కాబట్టి మనం ఎలా ఉండాలా? అన్నీ ఉన్న ఆకు ఏమీ లేని ఎగిరెగిరి నాకులాగా ఎగిరెగిరి పడతాడు. ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అట్టే వెళ్తూ ఉంటుంది, ఇట్టే వెళ్తా, వాళ్ళు చూస్తుంది, వీళ్ళు చూస్తుంది, వాళ్ళు చూసి వర్ణించుకుంటుంది, వీళ్ళు చూసి వర్ణించుకుంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నీ ఉన్నా కనుకో, అన్నీ ఉన్నే దేవుడే ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునిగా. కానీ ఇవన్నీ మాటలు మాట్లాడినా సరే, సరే మాట్లాడండి, ఇది మీ టైం, మాట్లాడండి. నా టైం వచ్చినా కానీ నేను మాట్లాడినంటది ఆవిడ, అర్థమైందండి. ఈ ఏమీ లేని నాకు అవుతూ ఉంటుంది, ఏమీ లేకపోయినా నేనున్నాను అంటది ఇవిడ. కాబట్టి మనకు దేవుడు ఉన్నాడు. ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు గుర్తొచ్చినా, ఎవరు గుర్తు రాకపోయినా, ఎవరు గుర్తు రావాలా? నా ప్రాణదుర్గం, తర్వాత నాకు వెలుగు, నా ఆశ్రయం, నా దిక్కు, దశ సమస్తం నువ్వే ప్రభు, నువ్వు గుర్తున్నావు నాకు చాలు, నన్ను గుర్తు చేసుకుంటావు చాలు. మనకు ఆయన గుర్తుండాలి, ఆయన ఎప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటానే మర్చిపోయే దేవుడిక. తరువాత 6వ వచనం, ఆఖరి వచనం, ఇప్పుడు అది ఎక్కడండి? ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను. అంటే ఏంటి ఇక్కడ విశ్వాసం? గడిచిన ఆ 3 వచనాలలో ఉన్న విశ్వాసం 6వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువా ఇంత చేసావు, నాకు ఆలయంలో ఉండే అర్హత లేదు, ఆలయంలో ఉంచావు,
పర్ణశాలలోనికి తీసుకెళ్తున్నావు, నాటకశాలలోనికి తీసుకెళ్తావు, విందుశాలలోకి తీసుకెళ్తావు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నారే శత్రువులు, వారి కంటే నా తల నువ్వు ఎత్తుగా ఎత్తబడతావు. అందరికంటే ఎత్తు మనమే కనపడతాం అనమాట. మిగతున్న వాడు ఎంత ఎంత ఎత్తైనా సరే మనకంటే పుట్టి మనల్ని ఎలా చూడాలి, మనం పైకి చూడాలి. అంతేగాని నన్ను ఎలా చూస్తున్నారు రా, ఓహో అన్ని గర్వం వచ్చింది అనుకో, అక్కడి నుంచి కిందకు వచ్చేస్తాం. వాళ్ళు మనల్ని చూస్తుంటే మనం ఎవరిని చూడాలి, దేవుణ్ణి చూడాలి. దేవునికి స్తోత్రం. చదవండి. ఇక ఎందుకంటే ఇప్పుడు నాకు శత్రువులు ఉన్నా కానీ ఇక ముందు ఆ శత్రువుల పక్షాన దేవుడు ఎలా యుద్ధం చేశాడు, నా శత్రువులు అందరూ మట్టి గరుచుకుపోతారు కాబట్టి నేను దేవుని గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవునికి బలులు అర్పిస్తాను. తర్వాత నేను పాడేదను యెహోవాను గురించి స్తుతి గానము చేస్తాను. ఒక మాట అండి, ఇప్పుడు ఆయనకి శత్రువులు ఉన్నారా లేదా? ఏమండి అక్కడే రాశాడు, ఇప్పుడు నా శత్రువులు అంటే ఉన్నారు. శత్రువులు ఉన్నా కానీ నేనేం చేస్తున్నాడు, ఇచ్చే అర్పణలు ఇస్తా ఉన్నాడు, చేసే ప్రార్థన చేస్తానే ఉన్నాడు, చేసే గానము చేస్తానే ఉన్నాడు, స్తుతిగానము చేస్తానే ఉన్నాడు. ఈయన పని ఈయందే, ఆయన పని ఆయందే, ఈ శత్రువుల పని శత్రువులదే. ఈ మూడు జరుగుతూ ఉండాలి మన జీవితంలో. మూడు జరగలేదనుకోండి, ఏమి జరగకుండా మనమే జాగ్రత్తగా ఆశ్రయదుర్గం మీద ఉండి చప్పట్లు కొట్టుకున్నాం అనుకో, సౌండ్ కూడా రాదు. మనం చేసే పని మనం చెయ్యాలి, మనం చేసే ప్రార్థన మనం చెయ్యాలి, మనం ఇచ్చే కానుకలు మనం ఇవ్వాలి, మనం ఇచ్చే అర్పణలు మనం ఇవ్వాలి, మనం చేసే స్తుతిగానము స్తోత్రము చెయ్యాలి. చేస్తున్నప్పుడు దేవుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. మనం ఇక్కడ స్తుతిస్తూ ఉంటే అక్కడ యుద్ధం చేస్తూ ఉంటాడు. ఏమండి మనం ఇక్కడ స్తుతించకపోతే స్తుతించేంతవరకు సోతుంటాడు అనమాట. నీ విశ్వాసానికి విలువనిచ్చే దేవుడు, దేవునికి స్తోత్రం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట, అంటే అది కూడా మన దగ్గర లేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోమంటే ఓ అది ఉండడానికి లేదు. ఏసునామన కొండ నువ్వు వెళ్ళిపో అంటే చాలు, వెళ్ళిపోద్ది అంతే. ఒక్కసారి వెళ్తుందా ఇన్స్టాల్మెంట్ వెళ్తుందా మనకు అనవసరం. చాలా ఏమండి సరే అన్నాం అనుకో, ఒకసారి వెళ్ళిపోద్దా సార్, అప్పుడప్పుడు వెళ్తుందా సార్, నీకు ఎందుకు రా, ముందు నువ్వు అసలు విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచి ఆజ్ఞాపించు. నీకున్న అప్పు అనే కొండో, నీకున్న దౌర్భాగ్యం అనే కొండో, నీకున్న లేమని కొండో ఒక్కసారి నువ్వు ఆజ్ఞాపించి చూడు, దాని ఫలితం ఏంటో ఆయన చేయటానికి ఆయన సిద్ధంగా. ఎప్పుడైతే ఆజ్ఞాపించావో అక్కడ వర్క్ స్టార్ట్ అయిపోద్ది. చప్పట్లు కొట్టి గాబ్రియలు దా ఎల్లో, అది కొట్టి గాబ్రియలు రా అనగానే గాబ్రియలు ఖడ్గం పట్టుకుని వచ్చేస్తాడంతే. అప్పుడు నువ్వేం చేస్తావు ఇక్కడ, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని అని పాటలు పాడుతా దేవుని స్తుతించాలి అంతేగాని, సరే నేను ఆజ్ఞాపించాను కదా అని ఇలా కట్టనెత్తి వెళ్తుందా లేదా, వెళ్తుందా లేదా అంటే వెళ్తుంది, అక్కడే ఉంటుంది. చూసే పని నీది కాదు, చెప్పే పనే. మనమేం చేస్తాము, చెప్పే పని చెయ్యం. చూస్తూ ఉంటాం నువ్వు చూస్తానే ఉండు, అది ఉంటానే ఉంటుంది. ఆయన కూడా నిన్ను చూస్తుంటాడు. ఎప్పుడు చెప్తాడు వీడు, ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అందుకే కీర్తనుడు, దైవ పుత్రులారా యెషయా గ్రంథంలో ఉంటుంది, నా కుమారులారా ఆజ్ఞాపించుడి. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. ఏ విగ్రహం దగ్గరికో దేవత దగ్గరికి వెళ్తే ఓ దేవత నవ్వు ఎరా అంటుంది. అనుభవం మీద చెప్తున్నాను. ఎరా సురేష్ అని పిలిచేది నన్ను ఆవిడ. కానీ దేవుడు ఏమంటో తెలుసా, నా కుమారుడా. ఆ స్వరమే బ్రహ్మాండంగా ఉంటుంది. మన దేవుడు నువ్వు ఆజ్ఞాపించిన కుమారుడు, నేను చేస్తాను కదా. తప్పిపోయిన కుమారుడు నడిచొస్తా ఉంటే కుమారుడు పరిగెత్తాడు, తండ్రి పరిగెత్తాడండి. ఏ ఎందుకని, ప్రేమ. ఆయన ప్రేమస్వరూపి. నువ్వు ఆయన అంకు చూస్తే చాలు, ఎప్పుడు చూస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉత్తుతిదే మనం అంటాం. ఏమని, వెయ్యి కళ్ళతో నువ్వు వస్తావని ఉత్తుదే గురగపెట్టి అని పడుకుంటాం. కానీ ఆయన అలా కాదు, ఎప్పుడు చూస్తాడా నా అంకని వెయ్యి కళ్ళతో. పక్కనున్న దోతలకు కూడా ఆడు చూస్తాడని చూడండి రా, చూస్తే సార్ వెళ్ళిపోదాం మనం అంతే. మనకులాగా బట్టల గట్ల చదువుకునే ప్రసక్తి ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మరుక్షణంలో మన దగ్గర ఉండునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు ప్రాణదుర్గము. ఆ దేవుణ్ణి స్తుతిద్దాం, మోకరిద్దాం. నిలబడిన వారు నిలబడదాం, మోకరిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏం చేశాడండి ఇప్పుడు?